నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నందివాడ మండలంలో పర్యటిస్తున్న వెనగండ్ల రాము. రాముకు ఘన స్వాగతం పలికిన జొన్నపాడు గ్రామస్తులు. టీడీపీ అధికారంలోకి వస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపిన రాము. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన జేఏసీ నేతలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఉద్యోగ జేఏసీ నేతలు. బాబు షురుటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్లరాము పర్యటించడం జరిగింది. గ్రామానికి వచ్చిన వెనగండ్లరాముకు గ్రామ ప్రజలు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోకి వెళ్లిన వెనగండ్లరాము తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవటమే కాకుండా జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల అభివృద్ది జరిగిందని, అనంతరం నేటి వరకు గ్రామంలో గుప్పెడు మట్టిపోసిన పాపాన పోలేదని అన్నారు. మరలా గ్రామాల అభివృద్ది బాట పట్టాలన్నా, ప్రజల సమస్యలు పరిష్కరించబడాలన్నా జనసేన టీడీపీ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని, ఈసారి ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించి తమ ఓట్ను వేయాలని రాము కోరటం జరిగింది. ఈ పర్యటనలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు, గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ మరియు నందివాడ మండలం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. గుడివాడ రూరల్ మండలంలో చోరీలకు పాల్పడుతున్న జగదీష్ అనే దొంగను గుడివాడ రూరల్ మండల పోలీసులు అరెస్టు చేశారు. దొంగ వద్ద స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను పోలీసులు మీడియా ముందు ప్రదర్శించారు. మండల పరిధిలోని మల్లాయిపాలెం
టిట్కో ఫ్లాట్ల లక్ష్మీనగర్ కాలనీలో జగదీష్ చోరీలకు పాల్పడినట్లుగా రూరల్ సీఏ యేసుబాబు తెలిపారు. దొంగ వద్ద నుండి 672,000 విలువ చేసే 112 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీఏ యేసుబాబు మీడియాకు తెలిపారు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అష్మి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుడివాడ డిఎస్పీ శ్రీ పి శ్రీకాంత్ గారి పర్యవేక్షణలో ఈరోజు మా ఎస్ఐ గారు క్రైమ్ నెంబరు 42/24 మరియు 52/24 ఆఫ్ గుడివాడ తాలూకా పిఎస్ సంబంధించిన కేసులో ముద్దాయిని జగదీష్ అనే అతన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి టిట్కో ఇళ్ల దగ్గర పంటకాలం ఉంటుంది దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను అరెస్ట్ చేయడం కస్టడీలో తీసుకున్న తర్వాత ఇతను విచారించగా ఇతను పై తెలిపిన 41/24 క్రైమ్ నెంబరు అండ్ 52/24 దొంగతనం చేసినట్టు అతను జనవరి నెలలో 17/3/2024 దొంగతనం చేసిన సొత్తుని తనే చేసిన తనంతట తానుగా అంగీకరించడం జరిగింది. ఆ వస్తువులు బంగారు నల్లపూసల గొలుసులు, బంగారు నెక్లెస్, గాజులు, చైన్లు వగేర మొత్తం అన్నీ కలిపి 112 గ్రాములు వర్త్ వచ్చి 672,000 అవన్నీ మీడియట్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి తన తర్వాత కోర్టులో పొడిచడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు దొంగతనం చేశాడు అతను. ఇటు 2 ఇళ్ళు, ఒకటి టిట్కో ఇళ్ళల్లో, ఒకటి లక్ష్మీనగర్ కాలనీ, లాక్డ్ హౌసెస్. అతను లోకల్ అతనే, కొత్తపేట నివాసి. అయితే గతంలో ఇతనికి బాల నేరస్తుడు. గతంలో ఇతను విజయవాడలో చాలా నేరాలు చేశాడు. అప్పుడు అక్కడ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. తదుపరి దాన్ని గుడివాడ 2 టౌన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే అతను ఈ మధ్య జనవరి జైలుకి వెళ్ళి విజయవాడ కేసులో జనవరి 6న జైలు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత 17/7 మన గుడివాడలో టిట్కోళ్ళను ప్లస్ ఈ లక్ష్మీనగర్ కాలనీలను అఫెన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత ఈరోజు మనకి పట్టుకోవడం జరిగింది అతను ఉంది. అది ప్రజెంట్ ఇప్పుడు గుడివాడ 2 టౌన్కి ట్రాన్స్ఫర్ అయి ఉంది. ఈ కేసులో మంచిగా ఎఫర్ట్ చేసిన మన ఎస్ఐ గారిని సిబ్బందిని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అధికారంలోకి వచ్చే ముందు ప్రభుత్వం అధికారులు సమన్వయంతో సుపరిపాలన అందిస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనంతరం ఆ ప్రభుత్వ అధికారులనే విమర్శించడం సరియైన పద్ధతి కాదని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్జీఓ కార్యదర్శి రాజేంద్ర మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ ఫెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని కోరడంతో పాటు మరో 20 న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 14వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదని, తదనంతరం నేడు ఆర్డీఓ మరియు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు రిటైర్డ్ ఉద్యోగస్తులు, జేఏసీ నేతలు పాల్గొనడం జరిగింది. ఏపీ జేఏసీ ఉద్యోగ కార్యాచరణలో భాగంగా 17వ తారీఖు తాలూకా కేంద్రాల్లో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ఉద్యోగ ఉపాధ్యాయ ఫంక్షన్లు హాజరవడం జరిగింది. గత కొంతకాలంగా మనం 14వ తారీఖు నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇటువంటి స్పందన ఇంతవరకు రాలేదు. ఇలాగే కొనసాగితే గనక చలో అసెంబ్లీ 27వ తారీఖున చాలా గట్టిగా చేస్తామని, అలాగే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును కూడా మేము పూర్తిగా అభ్యంతరం తెలియజేస్తున్నాం. సంక్షేమ పథకాలని అమలు చేసే ఉద్యోగుల పక్షాన్ని మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న భావ్యం కాదు. దయచేసి గ్రౌండ్లో ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు కేవలం వారి పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఉద్యమ కార్యాచరణను పక్కదారిని పట్టించి కనీసం సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు. కావున ఈ ఉద్యమం తీవ్రత రావడానికి కారణం ప్రభుత్వం మండి వైఖరి అని భావిస్తూ ఇలాంటి కార్యాచరణని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉద్యోగులందరం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా స్పందించి మా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరి సమస్యల కోసం అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించకుండా దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా ఉన్నది తప్పితే మరొక విధంగా లేదు. దాంతో ఏపీ జేఏసీ
రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా 14వ తారీఖున మరి 40 ఐడీలతోటి తహసీల్దార్ అట్లాగే ఆర్డీఓ కార్యాలయాల దగ్గర మెమోరాండాలు సమర్పించడం చేశాం. అలాగే నిన్న మొన్న 15, 16 తేదీల్లో మా యొక్క విధులు అందరికీ అందరి యొక్క విధులకి 40 ఐడీలతో వాళ్ళు విధులకు హాజరయ్యారు. ప్రభుత్వంలో ఏమాత్రం స్పందన లేకపోవడంతో ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఇది గనక ఇలాగే గనక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల యొక్క సమస్యలు గనక పరిష్కరించకపోయినట్టయితే తప్పనిసరిగా రేపు 27వ తారీఖున జరిగేటువంటి చలో విజయవాడ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మా డిమాండ్ చూసినట్టయితే జనరల్గా మాకు ఎప్పుడైనా ఏదైనా 5-6 డిమాండ్లతోటో 10 డిమాండ్లతోటో ప్రతి ఒక్క సంఘం కూడా ధర్నాలు చేస్తూ ఉంటుంది. కానీ మాకు ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఇవాళ యొక్క మా విజ్ఞాపన పత్రం చూస్తేనే తెలుస్తుంది, మా కరపత్రం చూస్తేనే తెలుస్తుంది, దాదాపు 20 సమస్యలతోటి ప్రధానమైన సమస్యలు, ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి సాధన కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. దీనికి ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ముఖ్యంగా 11వ పిఆర్సీలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లు అందరూ కూడా నష్టపోయారు. కనీసం రేపు 12వ పిఆర్సీ కన్నా ముందుగా ఇమీడియట్గా 30% ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం. అలాగే డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఉద్యోగులకి ఎప్పటికప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని బతకాలి, మేము వచ్చిన తర్వాత ఇలాంటి జాప్యాలు ఏమి ఉండవని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇవాళ అది దానికి విరుద్ధంగా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే పిఎఫ్ కానీ జిపిఎఫ్ కానీ అడ్వాన్సుల కోసం ఏదో పిల్ల పెళ్లి కోసం అడ్వాన్స్ పెట్టుకుంటే పిల్ల పుట్టుకు కూడా రాని పరిస్థితి ఏర్పడింది ఇవాళ. మరి ఇవాళ ఇలాంటివన్నీ కూడా ఉద్యోగుల సొమ్ము ఇమీడియట్గా అడిగిన వెంటనే వాళ్ళు అడ్వాన్సులు చెల్లించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అట్లాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ సమయ కాలంలో పెంచకపోగా తగ్గించడం అనే కార్యక్రమం చేసింది. అంతకుముందు ప్రకటించిన 5000 తగ్గించింది. అలాగే పెన్షనర్స్కి వృద్ధాప్య సమయంలో అనేకమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడిన సందర్భంలో వాళ్ళకి ఈ దృష్టిలో పెట్టుకునే గతంలో 70కి, 75కి, 80కి, 85 ఏళ్ళకి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పెంచుతూ వచ్చారు, 100% చేస్తూ వచ్చారు. అలాంటి దాన్ని కొనసాగించకుండా దాన్ని తగ్గించారు. అలాంటి దాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వృద్ధాప్య సమస్యల్లో మా యొక్క ఆరోగ్య సమస్యల కోసం హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈహెచ్ఎస్ కార్డులు అయితే ఉన్నాయి, కానీ ఆ కార్డులతో ఎక్కడా కూడా వైద్యం జరగట్లా అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో కూడా తప్పనిసరిగా వైద్యం తెరిపేట విధంగా చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. ధన్యవాదాలతో సెలవు. డిస్ట్రిక్ట్ అసోసియేట్ ప్రెసిడెంట్, ఈ ప్రభుత్వము 2019లో వచ్చిన దగ్గర నుంచి మేము అంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది, ఈ ప్రభుత్వము ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం అవుతుంది అనుకున్నాం. కానీ ఏ రకంగా చూసినా కూడా ఈ యొక్క 5 సంవత్సరాల్లో మేము కోరుకున్నది ఏది కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు. అట్లాగే ఏ ప్రభుత్వం అయినా ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించాలా, అదేవిధంగా ఉద్యోగుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఏ సందర్భంలోనూ కూడా ఈ యొక్క ప్రభుత్వము ఉద్యోగుల యొక్క కానీ ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికుల యొక్క సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఏ రోజు కూడా పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వానికి ఇచ్చే సలహాదారులు కూడా ప్రభుత్వంలో భాగము అంతర్భాగము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు అనేది వీళ్ళెవరో కూడా ఆ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళకపోవడం, ఇంతవరకు మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లను ఎవరిని నాయకులను ఎవరిని కూడా ఆ ప్రభుత్వం దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లేటట్టు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము వెళ్ళలేకపోయే రకంగా ఈ యొక్క క్వార్టరీ అంతా కూడా పనిచేస్తుంది. ఇప్పుడైనా సరే ముఖ్యమంత్రి గారు ఈ క్వార్టరీని తగ్గించుకొని గ్రౌండ్ లెవెల్లో ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్ల, కార్మికుల సమస్యలు ఏమున్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేసుకుని చేయాలి. ఆ రోజున మీరు ఇచ్చిన హామీ ప్రకారం మేము సిపిఎస్ని రద్దు చేస్తాం, వారం రోజుల్లో మీ చేతిలో పెడతామన్నారు. దానికి మళ్ళా మీరే మళ్ళా దాన్ని డైవర్ట్ చేసుకుని జిపిఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. మీరు ఇవాళ హామీలు ఇవ్వని రాష్ట్రాలు బోళ్ళన్నీ ఇవాళ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకొచ్చినాయి. కానీ మీరు హామీ ఇచ్చి మీ హామీకి మీరు కట్టుబడలేదు. మీ యొక్క భగవద్గీత, ఖురాను, మేనిఫెస్టో చెప్పారు, మా మేనిఫెస్టో ప్రకారం అన్నీ ఉంటాయని. మీ మేనిఫెస్టోలోనే ఇచ్చిన సిపిఎస్ని మీరు రద్దు చేయకపోవడం గ్రహణీయం. అదేవిధంగా ఇవాళ ఉన్న డిఏలు, అప్పుడున్న మీరు ఏ ఎలక్షన్ సభలో మాట్లాడినా కానీ ఎక్కడ చూసుకుని మాట్లాడినా కానీ ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళకి రావాల్సిన డిఏలు ఇవ్వకపోతే
అవినీతికి పాల్పడే అవకాశం ఉందన్నారు. మీరు వచ్చిన తర్వాత ఒక రెండు డిఎల్ పిఆర్సీలో ఇవ్వాల్సిన డిఎల్ అన్ని కలిపి మేము అడగని మేము పిఆర్సీలో చర్చలు జరపని పిఆర్సీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవాళకైనా సరే మీరు ఇవ్వాల్సిన పెండింగ్లు డిఏ పెండింగ్లు ఉన్నాయి. అయ్యా తర్వాత అయ్యారు కూడా కాలం 5 సంవత్సరాలు అయిపోయింది, అయ్యారు ఇవ్వాలి. అదేవిధంగా మీరు దాచుకున్న జీపీఎఫ్లో ఉన్న డబ్బులు, అదేవిధంగా జిఏఎస్లు, తర్వాత రావాల్సిన పెండింగ్ బకాయిలు ఇవి కూడా రావట్లేదు. సరెండర్లు పెట్టి దగ్గరగా 3 సంవత్సరాలు అయిన వాళ్ళకు కూడా ఇంతవరకు జమ కాని పరిస్థితి. ఈ యొక్క సరెండర్ లీవ్లని ఇవన్నింటినీ కూడా ఉద్యమ కార్యాచరణ భాగంగా ఇవన్నీ కూడా అడిగాం. వీటన్నింటినీ కూడా మీరు సకాలంలో మాకు చెల్లిస్తారని ఆశిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఈ వైఖరి అనేది చాలా భిన్నంగా ఉంది. నాడున్న వైఖరి నేడు లేదు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ఏ ఒక్కరు కూడా ఆరోగ్యంగా లేరు, ఆందోళనగా ఉన్నారు. దానికి కారణం ప్రభుత్వం చేసే చర్యలే తప్ప మరేది కాదు. కొత్త ఇవ్వకపోగా ఎన్నో సంవత్సరాల నుంచి సాధించుకున్న అన్నిటినీ కత్తిరిస్తూ ఈ కత్తిరింపు ధోరణిలో ప్రభుత్వం ఉంది. అదే కొనసాగితే మరి ఈ ప్రభుత్వానికి మరుగుడు అనేది కష్టంగా ఉంటుంది. ఇప్పటికైనా కొత్తగా ఇచ్చే రాకపోయినా మాకు రావాల్సిన మా ఖాతాల్లో ఉన్న అమౌంట్ని సకాలంలో చెల్లించి మరి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. లేని పక్షంలో ఈ జేఏసీ తరఫున ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం ఆ విధానాలు మార్చుకుని ఈ ప్రభుత్వ బకాయిలే అన్నింటి కూడా చెల్లించాలని ఈ ఏదిక ద్వారా మనం చేస్తున్నాం. ఈ 17వ తారీఖున మండల కేంద్రాల్లో నిరాహార దీక్ష చేపట్టాం. మరి ఇది మేము ప్రధానంగా ప్రభుత్వానికి ఈ మరి మేము ఇలా ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ ఇలా రోడ్ల మీదకి వస్తున్నారంటే ఒక్కసారైనా ప్రభుత్వం ఇంతకాలంలో ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడూ పునరాలోచించుకోలేదు. మరి మేమంతా ఇవాళ ఈ రోడ్ల మీద నుంచోవటానికి కారణం మరి ఈ ప్రభుత్వమే. మరి ప్రజలకి రాష్ట్రంలో మేము నవరత్నాలు అమలు చేస్తున్నామన్న ఈ ప్రభుత్వం మరి ఉపాధ్యాయులకి ఏం అమలు చేసింది? ఏమీ అమలు చేయలే. ఇప్పుడు ఆ నవరత్నాల్లో భాగంగా మాకు 9 అన్నీ మైనస్లే. మరి 2022లో పిఆర్సీ ఇచ్చింది, అది మొదటిగా మాకు మైనస్. ఆ పిఆర్సీలో భాగంగా డిఏలన్నీ కలిపేసి ఇచ్చేసి మా పిఆర్సీ అని చెప్పి మమ్మల్ని మోసం చేసింది. రెండవది మా డిఏ బకాయిలు ఇంతవరకు విడుదల చేయలేదు, రెండవ మైనస్. మరి ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వట్లేదు. భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కానీ ఏమన్నా కానీ బాండ్ల రూపంలో ఇచ్చి ఇస్తానంటుంది. మూడవది మా ఏపీజీఎల్ఐ బకాయిలు. ఏపీజీఎల్ఐలు ఇప్పుడు మాకందరం మయం దాచుకున్న సొమ్మును కూడా ప్రభుత్వం తన అవసరాలకు వాడేసుకుని 6 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు చెల్లించకపోవటం విడ్డూరం. ప్రజలు ఒకసారి ఆలోచించాలి. మరి మా ఎవరైనా సరే తను దాచుకున్న డబ్బుల్ని యొక్క ఎవరైనా మరి తనకు అవసరానికి ఉపయోగపడద్దనే ఉంచుకుంటాం. మరి సకాలంలో ఉపయోగపడని మాకు ఉపయోగపడకుండా చేస్తున్న ఈ ప్రభుత్వం మా పట్ల ఏ విధంగా వివక్ష చూపిస్తుందో ఒకసారి ఆలోచించాలి. తర్వాత ఈహెచ్ఎస్ కార్డు. ఈహెచ్ఎస్ కార్డు చాలా చోట్ల పనిచేయట్లేదు. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు చాలా కాలం ఆలస్యం అవుతున్నాయి. ఒకవేళ అక్కడ ఈహెచ్ఎస్ కార్యాలయంలో కనుక శాంక్షన్ అయి వచ్చినా మా అన్ని ట్రెజరీలోనే ఆగిపోయి ఉంటున్నాయి. వాటికి సంబంధించినవి జీతాలు తప్ప ఏమీ చేయని పరిస్థితి. ప్రస్తుతం మా 1వ తారీఖున జీతాలు కూడా రావట్లేదు. మరి ఇన్ని విధాలుగా మమ్మల్ని వేధిస్తుంది. మరి ప్రజలకు మాత్రం మేము 99% చేసామంటున్నాం, నవరత్నాలన్నీ అమలు చేసామంటుంది. ఉద్యోగులకు మాత్రం ఎటువంటివి ఏమీ అమలు చేయలేదు. మరి అందువలనే మేము ఈరోజు ఇవాళ రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. మా గురించి వ్యతిరేకంగా చెప్తుంది, మేము వ్యతిరేకంగా ఏమీ కాదు. ఉపాధ్యాయులు మేము ఉద్యోగులం అందరం కూడా మీ ప్రభుత్వంలో భాగమే. ఇంకోటి ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఉద్యోగులు కూడా భాగం. ప్రజల సంక్షేమమే ముఖ్యం అనుకున్నప్పుడు మేము కూడా ఈ రాష్ట్రంలో ప్రజలమే. మా యొక్క ఆర్థిక ప్రయోజనాలు మా యొక్క సంక్షేమం కూడా చూడవాలి. 1వ తారీఖునే జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం మరి మా గురించి పట్టించుకోవట్లేదని మేము చెప్పే అవకాశం కూడా ఈ ప్రభుత్వం చాలాసార్లు మా నోరులు నొక్కేస్తుంది. మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా జేఏసీగా ఇవాళ ఇన్ని కార్యాచరణ ఇస్తుంటే ప్రభుత్వంలో పెద్దలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా కనీసం రెస్పాన్స్ అవ్వకపోవటం చాలా బాధాకరం. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి
ఎన్టీఆర్ స్టేడియం మాజీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు యాదవ్ సంఘం రాష్ట్ర నాయకులు కిలార్పు రంగప్రసాద్ అనారోగ్యంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్న తరుణంలో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఎన్టీఆర్ స్టేడియం జనరల్ సెక్రటరీ పర్వతనేని ఆనంద్ వితరణతో శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో శాంతి వృద్ధాశ్రమం మరియు కరుణాపీఠం వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తారక రామవాకర్స్ మాజీ అధ్యక్షులు ఎండి అలీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య ప్రముఖులు బగ్గవరపు తిరుపతయ్య మరియు లయన్స్ క్లబ్ సభ్యులు కృష్ణారావు, మాకుల సత్యం, కుందేటి హరిరాంబాబు, కమ్మం నాగమణి, జాజుల తాతారావు తదితరులు పాల్గొన్నారు. నాకు మిత్రుడు, గత 50 సంవత్సరాల నుంచి కలిసి పెరిగాం ఇద్దరం, ఒకే సందులో తిరిగాం. రంగప్రసాద్ సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి రావాలని, దేవుడు అతనికి అన్ని రకాల సహకరించాలని కోరుకుంటూ ఈరోజు యాదవ సంఘం పెద్దలు అందరూ కలిసి, ముఖ్యంగా మిత్రుడు హరి ఎంతో చొరవతో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన ఆరోగ్యం కుదుటపడాలనే ఉద్దేశంతో కావాలని మేము అందరం అనుకుని అతనికి అన్నదానం చేస్తున్నాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యం తిరిగి రావాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మిత్రులు, రంగప్రసాద్ గారికి ఆరోగ్యం బాగాలేదా? మరి వారి గురించి మరి ఈరోజు శుభాశయానికి హాజరైన ముఖ్య అతిథులు పర్వతనేని ఆనంద్ గారికి మరియు ఇతర మా మిత్రులందరికీ, ముఖ్యంగా ఏంటంటే ఈరోజు అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడితో కోరుతున్నాను. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కరుణాపేట వృద్ధాశ్రమంలో మరి శాంతి వృద్ధాశ్రమ అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ స్టేడియం ఎగ్జిక్యూటివ్ మెంబర్, యాదవ్ సంఘం పెద్దలు కిలార్పు రంగప్రసాద్ గారు దాతృత్వంతో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు ఇచ్చేసినటువంటి ఎన్టీఆర్ స్టేడియం జాయింట్ సెక్రటరీ మాజీ అయిన శ్రీ పర్వతనేని ఆనంద్ గారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున మరి మిత్రమండలి సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఇంకొక పెద్దలు తారక రామ మాజీ వాకస్ అధ్యక్షులు ఎండి అలీ గారికి, ఇక మా పెద్దలు తిరుపతి గారికి, కృష్ణారావు గారికి, తాతారావు గారికి, మాకు సచిన్ గారి, హరిబాబు గారు, నాగమణి గారికి, వీరందరికీ శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మిత్రులు, గత 30 సంవత్సరాలు బట్టి పరిచయం ఉన్న మాకు మంచి వ్యక్తి స్నేహశీలి మా కిలా రంగప్రసాద్ గారు ఆరోగ్యం బాగోపడటం ఐడియాపడి చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం మేము శాంతి వృద్ధాశ్రమం, అట్లాగే కరుణాపేట రుణసాట్ల పడి ఈరోజు అన్నదానం చేస్తున్నాం. ఈ అన్నదానం కూడా ఆయన సాయం సహాయ సహకారాలతో చేస్తాం. ఇది ముఖ్య అతిథి చేసేటువంటి మన స్టేడియం కమిటీ ఉపాధ్యక్షులు, అట్లాగే జాయింట్ సెక్రటరీ అయినటువంటి పర్వతనేని ఆనంద్ గారికి, అట్లాగే మా మిత్రులు శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షులు పుట్టి హరికుమార్ గారికి, అట్లాగే మాకోల సత్యం గారికి, జాజుల తాతారావు గారికి, తిరుపతి బొగర్ తిరుపతి గారికి, అట్లాగే అలీ గారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి మన ముఖ్య అతిథిగా మన పర్వతనేని ఆనంద్ గారు వచ్చారు. మెయిన్గా ప్రతి ఒక్కరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మెయిన్గా ఈ వృద్ధ శరణాలయంలో రెండు ఇవాళ శాంతి ఉత్సవాలను కర్ణాపేటలో ఈ భోజనాలు పేదలకు ఏమో పెట్టాలంటే ఇదివరకు చెప్పాను, మ్యారేజ్ డేలు, బర్త్డేలు ప్రతి ఒక్కరు చేస్తున్నారు అడిగారు. కానీ ఈసారి ఆరోగ్యం కూడా కుదుటపడాలని తలంతో ఈ రంగప్రసాద్ గారిని ప్రోద్బలంతో ఏంటి ఆయన ఏంటి మంచి యాక్ట్గా ఉన్నవాడిని ఇలా రావటం ఏంటి అని అనుకున్నాము. అయినా ఆయన ఆరోగ్యంగా వస్తారు. అయినా 10 మందికి అన్నదానం చేస్తే ఇంకా ఆరోగ్యం తక్కువ రోజులు ఉండేది, ఎక్కువ రోజులు ఉంటే తక్కువ రోజులు నయమయ్యి ఆరోగ్యంగా ఉంటారని ఒక నానుడు అలాంటి అడిగారు తీసుకొని ఈ కొంతమంది దేవుడికి భక్తి ఏమో ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు. అయితే అది మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపెట్టాడు మన అయ్యగారు. ఈ భోజనాలు ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యం. అలాంటి పుణ్యానికి ఇదో కూడా తోడయ్యి ఆయన 10 రోజులు కోలుకుంటేది 5 రోజులను కోలుకుంటారని నమ్మకం. ఇలాంటి కార్యక్రమం అయ్యగారు చేసినందుకు దానికి కూడా ఆనంద్ గారు అయితే అక్కడే హాస్పిటల్ కూడా రికమెండ్ చేసి మంచి డాక్టర్ని అప్పచెప్పారు. అలాంటి డాక్టర్లతో సౌజన్యంతో కూడా పని జరుగుతుంది. ఏమి ఆయన త్వరలోనే మళ్ళీ వచ్చి మంచి కార్యక్రమాల్లో మళ్ళీ యాదవ సంఘంలోనే యాక్టివ్గా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నందివాడ మండలంలో పర్యటిస్తున్న వెనగండ్ల రాము, రాముకు ఘన స్వాగతం పలికిన జొన్నపాడు గ్రామస్తులు, టీడీపీ అధికారంలోకి వస్తేనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని తెలిపిన రాము. న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించిన జేఏసీ నేతలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఉద్యోగ జేఏసీ నేతలు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.